అందరికి నమస్కారం సార్. F3 ముందు నుంచి అనుకున్నట్టే రిలీజ్ అయిన నుంచి అన్ని ఏరియాలు అంటే ఇన్క్లూడింగ్ యుఎస్ ఓవర్సీస్ కానీ తెలుగు స్టేట్స్లో కానీ అద్భుతమైన విజయం సాధించడం. సో అనిల్తో 5th కంప్లీట్ అయింది. సెకండ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేయడానికి పటాస్ అంటే బ్రాండ్ లేదుగా, అక్కడ ఫైల్ లేదుగా ఉంటేనే. సో సెకండ్ హ్యాట్రిక్ కంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాం. అలాగే వరుణ్ గారితో 3 సక్సెస్లు, వెంకటేష్ గారితో 3 సక్సెస్లు హ్యాట్రిక్. అంటే వాట్ ఈజ్ సక్సెస్? అంటే సక్సెస్ అంటే ఏది అనేది ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఒక క్వశ్చన్ వస్తూనే ఉంటుంది. ఎస్పెషల్ మాకు డిస్ట్రిబ్యూటర్లకి, చాలామందికి నిజాయితీగా మాట్లాడుకోవడం చాలా కష్టమైన సిచ్యువేషన్లో ఉంటాం డిస్ట్రిబ్యూటర్స్. సో F3 మొదలు పెట్టిన నుంచి ఈ సినిమాకి సార్ డైరెక్టర్ కానీ పాండమిక్లో బడ్జెట్ పెరగడం, అనుకున్న దానికంటే బడ్జెట్ పెరిగింది, అంత ఓపెన్ సీక్రెట్ అది మాది అనిల్తో అండ్ అనిల్ టీమ్తో మాతో ఎంత పెరుగుతుంది ఏంటి అని. సో F2కి దీనికి బడ్జెట్లో తేడా అయినప్పుడు ఈ సినిమాని కూడా ప్రొడ్యూసర్స్గా మేము అండ్ డిస్ట్రిబ్యూటర్సు అందరు హ్యాపీగా ఉండాలంటే ఎలా చేయాలని. డిస్ట్రిబ్యూషన్ అంటే మళ్ళీ మేజర్గా 4 ఏరియాలు ఓన్ రిలీజ్ చేస్తాం, నైజాం, వైజాగ్, కృష్ణా అండ్ గుంటూరు కాకుండా మా పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్, అంటే పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అనే కంటే ఆల్మోస్ట్ మై ఫ్యామిలీ మెంబర్స్, వెస్ట్ నుంచి ఎల్వీఆర్ గారు, ఈస్ట్ నుంచి శివరామ్, నెల్లూరు హరి, సీడెడ్ మా శోభన్ అండ్ బెంగళూరు హరి, వీళ్ళ 5 మాతో పాటు మా ఏ సినిమా వచ్చినా దే ఆర్ ఈజ్ అ పర్మనెంట్ డిస్ట్రిబ్యూటర్స్ నాకు. అంటే డిస్ట్రిబ్యూటర్ అనుకోవడానికి కూడా నేను ఏదైనా సినిమా ఇగో ఇంత నా బడ్జెట్ అవుతుంది నాకు ఇంత పంపియండి, లాభ నష్టాలు కూడా మేము ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోం, సినిమా అయిపోయిన తర్వాత ఆ సంవత్సరంలో చేసిన సినిమాలన్నీ బట్టి సార్ ఇది ఇలా జరిగింది ఇది ఇలా జరిగింది అంత సింపుల్గా మాట్లాడుకొని సినిమాలు చేస్తాం. ఎలా అంటే ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే మండే రోజే ఫోన్ చేస్తాను నేను వాళ్ళకి ఈ సినిమాకి ఇంత పంపియండి అని, అంటే అంత అండర్స్టాండింగ్. అందుకే వాళ్ళు నాకు మా సంస్థకి ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా డబ్బుతో సంబంధం లేకుండా ఒక మంచి రిలేషన్తో ఇక్కడ వరకు కంటిన్యూ అయినాం. ఈరోజే నాకు ఒక ఆవేశంలో మా ఎల్వీఆర్ గారితో చెప్తున్నాను సినిమాలు కొనడం మానేయండి అని. ఎందుకంటే సో ఈ సీనియర్ మోస్ట్ ఆల్మోస్ట్ 40 ఎక్స్పీరియన్స్ ఉంది తనకి, అంటే మాకంటే 15 ముందు ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా చూశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే వాట్ ఈజ్ సక్సెస్? ఇందాక క్వశ్చన్ వేసుకున్నట్టు ఒక ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎప్పుడు మేము సక్సెస్ని ఎంజాయ్ చేస్తాం? ఫస్ట్ థియేటర్లో సినిమా ప్రేక్షకులు చాలా బాగుంది అన్నప్పుడు ఫస్ట్ మాకు ఎగ్జైట్మెంట్. ఫ్రైడే కానీ, ఫ్రైడే తర్వాత సాటర్డే కానీ, సండే కానీ ఈ సినిమా అలా డే బై డే మేము మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసిన విధానాలు. సెకండ్, మేము పెట్టిన డబ్బు తిరిగి రావడం, తిరిగి వచ్చినప్పుడు దాన్ని ఇంకా మేము ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. F3 సో నేను ఇందాక చెప్పినట్టు బడ్జెట్ వేసుకొని నా డిస్ట్రిబ్యూటర్లతో నేను ఎలా చెయ్యాలని ఒక అండర్స్టాండింగ్లో చేసుకొని ఈరోజు అందరం హ్యాపీగా ఉన్నామంటే ఓన్లీ మా అండర్స్టాండింగ్. ఇది చాలామందికి అర్థం కాదు, ఎందుకంటే నేను ఇక్కడ నైజాంలో పెద్ద డిస్ట్రిబ్యూటర్లం, మా ప్రొడ్యూసర్లతో చాలా నేను సినిమాలు చేస్తుంటాను, ప్లస్లు మైనస్లు మాట్లాడుతుంటాను, కానీ నాకు వీళ్ళకున్న ప్రత్యేకత అనుబంధం అది నాకే అర్థం కాదు. శిరీష్ గారే నాతో అప్పుడప్పుడు క్వశ్చన్ చేస్తుంటారు, ఏంటి నువ్వు మండే వరకు మన డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాను, వాళ్ళే పంపుతారులే, మనతో జర్నీలో ఉన్నారు. అలా F3ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నామంటే ఓన్లీ మా అండర్స్టాండింగ్. డబ్బు అనేది మాకు ఎప్పుడు సెకండరీగా జర్నీ చేస్తున్నాం కాబట్టి అండర్స్టాండింగ్లో ఇవాళ మా డిస్ట్రిబ్యూటర్లు మా సంస్థకు ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు. మీకు ఇంతకంటే ఎక్కువ అవకాశం నాకు మళ్ళీ దొరకదేమో, మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు మమ్మల్ని నమ్మి మాతో ఇంత జర్నీ చేస్తున్నందుకు. అంటే ఈ సినిమా వ్యాపారంలో చాలా అనుమానాలతో బతుకుతాం ప్రతిరోజు. అంటే నేను డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. సార్ ఇంత వచ్చిందంట రెవెన్యూ, వీళ్ళు ఇంత చూపించలేదు అని ఒక కామెంట్ వస్తుంది ఫస్ట్ డే ఇంత అంట. ఎంత ఫ్యాక్ట్స్ ఉంటాయి, ఎంత ఫాల్స్ ఉంటాయి అవి మాకు తెలుసు, కానీ నా డిస్ట్రిబ్యూటర్లు నేను ఎప్పుడు నమ్మాను, వాళ్ళు మమ్మల్ని నమ్మారు, అందుకే మనది ఇంత స్ట్రాంగ్ రిలేషన్. నా డిస్ట్రిబ్యూటర్ సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, ఫెయిల్యూర్ని మాతో పంచుకుంటాడు. సార్ ఈ సినిమాలో నాకు ఇంత డబ్బు పోయింది అని అప్పుడే నెక్స్ట్ సినిమాలో నేను తిరిగి చేయడానికి అవకాశం ఉంటుంది. అంత జెన్యున్గా జర్నీ చేస్తున్నాం. నాకు తెలుసు ఒడుగుదొడుగులు ఉంటాయి, ఈ సినిమా ఫీల్డ్ అనేది అలాంటిది, ఎప్పుడు
అటెన్షన్గా ఉంటూ వ్యాపారాన్ని ఎంత బెస్ట్ చేయగలుగుతాము, ఎంత బెస్ట్ థియేటర్లో సినిమా వేయగలుగుతాము అనేది వాళ్ళ శ్రమ. వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. ఒక సినిమాని ప్రాపర్గా థియేటర్లలో ఎలా డెలివరీ చేయాలి, ఎన్ని థియేటర్లు వేయాలి. సినిమా గురించి కూడా ఎంత విచిత్రం అంటే, నాకు ఎల్వీఆర్ ఫోన్ చేసిన, శివరామ్ గారు ఫోన్ చేసిన, హరి ఫోన్ చేసిన, మండే రోజులకు నేను జెన్యున్గా టాక్ చెప్పేస్తాను, ఇది వర్క్ అవుతుంది అబ్బా సినిమా, ఇది ఎందుకో నాకు డౌట్ ఉంది అని. అంటే డౌట్ ఉందని చెప్తే వాళ్ళు డబ్బు పంపరు. అయినా నా మాట మీద రాజుగారే ఇలా ఫీల్ అవుతున్నారంటే చెప్పిన కమిట్మెంట్ ఎప్పుడు ఆనర్ చేస్తారు. అందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ హరి. అండ్ ఫంక్షన్, ఈరోజు F3 ఫంక్షన్ చేయడానికి ప్రత్యేకంగా. సో ఈ రోజుల్లో ఆఫ్టర్ పాండమిక్ వీకెండ్ సినిమాలు అయిపోయాయి. చూస్తున్నాం ఫ్రైడే సాటర్డే సండే కలెక్షన్స్ ఉండి మండే నుంచి వాషౌట్ అవుతున్నాయి. అంటే పాండమిక్ తర్వాత చాలా చేంజెస్ సినిమాకు వచ్చింది, అది ఇంకా రాబోతుంది కూడా. దీన్ని మేము అర్థం చేసుకొని ఇక్కడ నుంచి ప్లానింగ్ మార్చుకోవాలి. ఇంత పాండమిక్లో కూడా థర్డ్ వీకెండ్, నిన్నటికి 17 డేస్ కంప్లీట్ అయ్యి, థర్డ్ వీకెండ్ కూడా F3ని ప్రేక్షకులు చూసి మాకు ఇంకా షేర్ రూపంలో డబ్బు ఇస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇది నేను ఇందాక చెప్పింది, సక్సెస్ అంటే 3వ వారం కూడా ఒక సినిమాకి ఇంకా రెవెన్యూ రావడం. దీనికి కొలబద్దగా కంటిన్యూగా ఇంకా థియేటర్స్లలో ఆడుతూ రెవెన్యూ రావడం, దానికే ఈరోజు ఈ ఫంక్షన్కి ప్రత్యేకత. సరే, ఫంక్షన్ అంటే నాకు సడన్గా గుర్తొచ్చేది ఇస్ ఎ షీల్డ్. ఈ మధ్య నాకు వింత ఎప్పుడు జరుగుతుంటుంది, ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్ మాకు సెన్సార్ జరుగుతుంటుంది. సెన్సార్ జరిగినప్పుడు 15 నిమిషాలు ముందు డైరెక్టర్ నేను వెళ్ళి చూస్తే అక్కడ చుట్టూ షీల్డ్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళిపోయి చూసుకునే షీల్డ్ని నేను ఎప్పుడు వెతుక్కుంటాను, ఆరియా ఉందా, బొమ్మరులు ఉందా అంటే ఇట్స్ మెమోరీస్. అలాగే మొన్న మా ఇంట్లో అన్నీ క్లీన్ చేస్తూ ఎప్పుడుదో పెళ్లి పందిరి దిల్లు షీల్డ్స్ వచ్చాయి, అన్నీ తీసేశారంట. ఆ రెండు ఉన్నాయంటే వైఫ్ అడిగింది ఏం చేయాలండి అని, అవి రెండు అలాగే పెట్టు, ఎప్పటికీ గుర్తుండిపోవాల్సిన షీల్డ్స్ అలాగే ఉండాలి. సో ఈరోజు F3 అనే షీల్డ్ చాలామంది మా అందరికీ రొటీన్, కానీ ఇందులో ఒకరిద్దరికి డెఫినెట్గా అది ప్రత్యేకత. అవి తీసుకెళ్ళి వాళ్ళ షీల్డ్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు గుర్తుంటుంది, అరే మేము F3లో, అందుకే ఈ ఫంక్షన్ చేస్తున్నాం. సో ఈరోజు ఎంతోమందికి ఆ షీల్డ్ డెఫినెట్గా మెమరీ ఉంటుంది వాళ్ళ లైఫ్లో, అది ఆ మెమరీని అలాగే గుర్తుపెట్టుకోండి. అలాగే థ్యాంక్ యూ వరుణ్ అండ్ వెంకటేష్ గారు, వి మిస్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్, సెకండ్ యాక్ట్ కంప్లీట్ చేయాలి, కంప్లీట్ చేద్దాం, గట్టిగా కొడదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.